సూర్యాపేట జిల్లా కోదాడ నేషనల్ హైవే నెంబర్ 65 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ పరిధిలోని సాలార్జంగ్ పేటకు చెందిన భార్యాభర్తలు సత్తార్ సుశ్రత్ బైక్పై కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లోనే మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ పరాలీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కొరకు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం అందాజా 3:40 సమయంలో కోదాడ సాలార్జంగ్ పేట చెందినటువంటి షేక్ సర్దార్ మరియు ఆయన భార్య నుస్రత్ ఫాతిమా ఇద్దరు కూడా కందిబండ వెళ్ళడానికి వారి యొక్క బైక్ పైన AP24AB7336 గ్లామర్ పైన మేలచెరు ఫ్లైఓవర్ దిగుతుండగా సర్వీస్ రోడ్ నుంచి దిగుతుండగా వెనకాల ఒక లారీ TH05UA4335 యొక్క డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి వచ్చి వెనక నుంచి టక్కర్ ఇవ్వగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు బైక్ పై నుంచి పడి వారి పై నుంచి లారీ వెళ్ళడం వల్ల స్పాట్లో అక్కడే చనిపోవడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వెంటనే మేము అక్కడ చేరుకొని వాళ్ళిద్దరిని కూడా తదుపరి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారి యొక్క బంధువులను ఫిర్యాదు తీసుకొని ఈ కేసు నమోదు చేస్తాం. తప్పకుండా లారీ ఓనర్ పైన మరియు డ్రైవర్ పైన